పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియా సెంటర్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. జనగామ జిల్లా కలెక్టర్ వినయకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు కావస్తున్నాయని ఆయన తెలిపారు. ఈవీఎం మొదటి లెవెల్లో చెక్కింగ్ పూర్తి కానుంది. పాలకుర్తి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పరిధిలోని జగురు పోలింగ్, వరంగల్ అర్బన్ జనగామ నియోజకవర్గం పరిధిలో జరుగు పోలింగ్ భువనగిరి రిటర్నింగ్ పరిధిలోకి వచ్చును అని వారు అన్నారు. వారు పరిధిలో జరుగు పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ అంతను జనగామ ఏఆర్ఓ సహకారంతో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఎలా జరిగిందో అలాగనే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని, కౌంటింగ్ మాత్రమే వరంగల్ అర్బన్ యనమామల మార్కెట్ యార్డ్స్లో మరియు భువనగిరి నియోజకవర్గం పరిధిలో జరుగునని వారన్నారు. మోడల్ కోడ్ అమలు నిన్న సాయంత్రం నుండి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ పథకాల అడ్వర్టైజ్, బ్యానర్స్, పోస్టర్స్ ఎక్కడా కూడా ఉంచడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ గారు ప్రజలకు తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎలక్షన్ సెల్ ఇంకా నుండి 24 రోజులు పనిచేయనని, అలాగే సీ విజిల్ ద్వారా కంప్లైంట్ బుక్ చేయడం కూడా జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులకు ఎన్నికల విధులు కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. వీడియో సర్వలెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది. వీడియో వ్యూయింగ్ టీమ్స్, ఎక్స్పెండిచర్ టీమ్స్ ఏఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి. అంటే ఇంతకుముందు ఆర్ఓ, ఇప్పుడు ఏఆర్ఓ అవుతాం. సో ఎవ్రీథింగ్ అసెంబ్లీ వారిగానే జరుగుతుంది. తర్వాత కౌంటింగ్ కూడా అసెంబ్లీ వారిగానే జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ప్రపోజల్ ఆర్ఓ పంపిస్తారు, నేను కరెక్ట్ పర్సన్ కాదు ఆన్సర్ చేస్తాను, బట్ అసెంబ్లీ వారిగానే జరుగుతుంది. అది భువనగిరిలో జరుగుతుంది, వరంగల్లో జరుగుతుంది. ఇప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ కౌంటింగ్ అక్కడ కూడా భువనగిరి పార్లమెంట్ అనుకుంటే 7 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. 7 హాల్స్ లోపల 7 ఏఆర్ఓస్ కౌంటింగ్ చేస్తూ ఉంటారు. ఆర్ఓ కన్సల్టేషన్ చేసుకొని సూపర్విజన్ చేస్తూ ఉంటారు. అలాగే స్టేషన్ కంట్రోల్ పాలకుర్తి కూడా డిస్ట్రిబ్యూషన్ ఇక్కడనే జరుగుతుంది, వాళ్ళ ప్లేస్లోనే జరుగుతుంది. ఇంతకుముందు జరిగినట్టు రిసెప్షన్ కూడా అక్కడ వాళ్ళు అక్కడ నుండి మనకు జనగామ తీసుకొచ్చినట్టు ఇప్పుడు వరంగల్ తీసుకోవాలి. వరంగల్ ఎన్వైరాన్మెంట్ మార్కెట్లో ప్రపోజ్ చేస్తున్నారు. 24 అవర్స్లో గవర్నమెంట్ ఆఫీసులలో అన్ని పోస్టర్లు, బ్యానర్లు అన్ని తీసేయాలి. 48 అవర్స్ లోపల పబ్లిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లు ఇవి తీసేయాలి. 72 అవర్స్ లోపల ప్రైవేట్ ప్లేసెస్ కూడా తీయాలి, అంటే ఇండ్లు పర్మిషన్ లేని ఇండ్ల మీద రాజకీయం తీయాలి. బట్ ఆల్రెడీ ఒకసారి అసెంబ్లీలో మనం తరగతి ఇంప్లిమెంట్ చేసినా ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇవాళనే రిమూవ్ చేస్తున్నాం. 3 డేస్ మనకు ఆప్షన్ ఉన్నా సరే ఇవాళ అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళది కూడా వెరిఫై చేసి ఎలిజిబుల్ అయితే మేము ఇంక్లూడ్ చేసేస్తాము. ఇంక్లూడ్ చేసేస్తే అది ఫైనల్ ఎలక్టోరల్ రోల్ వస్తుంది, వాళ్ళు ఓటేసే అవకాశం ఉంటుంది. ఇక నుండి డిలీషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు 5, 7, 15 మ్యాక్సిమం 16వ తారీఖు వరకు కూడా మేము వచ్చిన అప్లికేషన్లన్నీ డిస్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే నమోదు చేసుకొని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి లేదు అని అంటే అప్లికేషన్ పెట్టాలి. ఇది మనకి ఈసారి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కొన్ని ఈసీఐ, కొన్ని బెల్ వచ్చింది. మన డిస్ట్రిక్ట్లో ఉన్న 3 కాన్స్టిట్యూన్సీస్కి ఈసీఐ యూనిట్స్ వచ్చినాయి. అవి ఫంక్షనింగ్ సేమ్ ఉంటాయి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఓటేయడం అంతా కూడా మనం ఎల్లుండి నుండి అవేర్నెస్ అనేది మళ్ళీ ప్రతి ఊరికి, ప్రతి హ్యాబిటేషన్కి వెళ్ళి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ప్రజలందరూ వచ్చి వాళ్ళు ఓటేసి చూసుకొని వెళ్ళచ్చు మాక్ పోల్ టైం. సో దానికి ఉంటుంది స్లోగా షెడ్యూల్ ప్రకారం అవి కూడా అన్నీ వచ్చాయి. సో మనకు ఎలక్టోరల్ రోల్ ఉంది, ఈవీఎంస్ రెడీ అవుతుంది, మెటీరియల్ అన్నీ కూడా ప్రాసెస్లో ఉండేవి కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్స్. సో మనకి ఇంతకుముందు 827 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఇప్పుడు 30 పోలింగ్ స్టేషన్స్ యాడ్ అయ్యాయి.